శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రమైన వేళ దేశం విడిచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స త్వరలోనే స్వదేశానికి వెళ్లనున్నారు ఈ విషయాన్ని శ్రీలంక మంత్రి బండుల గుణవర్ధన స్వయంగా వెల్లడించారు గోటబాయ ఎక్కడా దాక్కోలేదని సింగపూర్ నుంచి త్వరలోనే తిరిగి వస్తారని తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన తీవ్రతరం చేయగా గోటబాయ రాజపక్ష ఈ నెల పదమూడున బాల్దీవులు పెళ్లిపోయారు మరుసటి రోజు సింగపూర్ చేరుకున్నారు ఆయన అక్కడ ఉండేందుకు పద్నాలుగు రోజుల తాత్కాలిక అనుమతిని సింగపూర్ ప్రభుత్వం ఇచ్చింది ఫలితంగా అక్కడ ఉండేందుకు మరో రోజు మాత్రమే గడువు ఉండగా త్వరలోనే శ్రీలంక వస్తారంటూ ఆ మంత్రి చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది ఒకవేళ సింగపూర్ ప్రభుత్వం గొటబయ రాజపక్షను అదుపులోకి తీసుకుంటే విడిపించేందుకు అధికారులు తగిన చర్యలు చేపడతారని మంత్రి గుణవర్ధన చెప్పారు